హాయ్ గాయ్స్, నేను మీ రామ్ కిరణ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు 104 గజాల G+1 హౌస్ అయితే చూపించబోతున్నాను. సో ఇదే ఆ హౌస్ అండి. ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ వస్తుంది. ఎలివేషన్ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారండి. చూడండి, హెవీగానే డిజైన్ చేశారు, టఫ్ అండ్ గ్లాస్ తోటి ఎంట్రన్స్లో. ఒకసారి చుట్టుపక్కల ఎట్లా ఉందో ఒకసారి చూపించేస్తాను. సో ఇదండి, ఇది మనకి రోడ్ అనేది 60 ఫీట్ రోడ్ అండి. 40 ఫీట్ రోడ్ అయితే కాదు, 60 ఫీట్ రోడ్. జంజైతేనే లేఅవుట్ వస్తుంది. చుట్టూ ఇల్లులు కూడా ఉన్నాయండి. అండ్ ఒకసారి లోపలికి వెళ్దాం. అంతకంటే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాకుండా మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు గైస్. సో ఎంట్రన్స్లో ర్యాంప్ అయితే ఇట్లా కనిపిస్తుంది. ర్యాంప్ మధ్యలో స్టెప్స్ ఇచ్చారు. మొత్తం టైల్ కాన్సెప్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ గేట్ కూడా విడ్త్ అనేది 10 ఫీట్ గేట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఒక 6 ఫీట్ వరకు టైల్ కాన్సెప్ట్ ప్రొవైడ్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి ఈశాన్యలో బోర్ అయితే కనిపిస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈశాన్యలోనే నార్త్ ఫేసింగ్ బోర్ అయితే కనిపిస్తుంది. సో స్టెప్స్ మొత్తం చూసారు కదా, గ్రానైట్ ప్రొవైడ్ చేశారు. కింద ఒక గెస్ట్ వాష్రూమ్ కూడా ఇచ్చారు, లాక్ చేశారు. సో అదొక గెస్ట్ వాష్రూమ్ అండి. సో ఇదంతా మనకి సెల్లార్ ఏరియా అయితే ఇట్లా కనిపిస్తుంది. చూడండి, పిల్లర్ సైజ్ కూడా మీకు ఎగ్జాక్ట్గా 9x15 పిల్లర్స్ అనండి. ఇవన్నీ మొత్తం అన్ని 9x15 పిల్లర్స్ వచ్చినాయి. అండ్ 9 పిల్లర్స్ అయితే మీకు కనిపిస్తాయి. టోటల్ 9 పిల్లర్స్ ఇచ్చారు. చాలా స్పేసియస్గానే ఉంది. పైకి వెళ్ళి చూద్దాము ఎట్లా డిజైన్ చేశారనేది. ఇక్కడ చూస్తే మనకి మొత్తం స్టెప్స్ అంతా గ్రానైట్ ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా గ్రిల్ అనేది మీకు 304 SS 304 గ్రిల్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ప్రతి బిల్డింగ్కి ఇప్పుడు మినిమం గ్రానైట్ గ్రిల్ అనేది SS 304 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంట్రన్స్లో బాల్కనీ సీలింగ్ డిజైన్ అయితే ఇట్లా కనిపిస్తుంది. చూడండి, కంప్లీట్ సీలింగ్ లైట్స్ కూడా వాటికి ప్రొవైడ్ చేస్తారు. ఒక ఫ్యాన్ లైట్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఫ్యాన్ రాడ్. సో ఇది మనకి గ్రానైట్ అండి. ఎంట్రన్స్ బాల్కనీ స్పేస్ అయితే 6 ఫీట్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఇదంతా మనకి టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది. మొత్తం రైలింగ్ విత్ టఫ్ అండ్ గ్లాస్ ఇచ్చింగ్తో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ డోర్ కూడా టేక్ డోర్ అండ్ ఇచ్చింగ్ గ్లాస్ ప్రొవైడ్ చేశారు. చూడండి, 2 ఫ్లవర్ పాట్స్లా కనబడుతున్నాయి కదా, అంతా ఇచ్చింగ్ అండి. కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది గాయస్. మీరు ఎవరు బడ్జెట్ అడిగితే చెప్పట్లేదు. మినిమం బడ్జెట్ చెప్పకపోతే నేను ఎవరికి విజిట్స్ అయితే పెట్టలేనండి. ఫ్రీ విజిట్లోనే మీరు బడ్జెట్ చెప్పకుండా ఏ బిల్డింగ్ పడితే ఆ బిల్డింగ్ నేను చూపించలేను గాయస్, కొద్ది అర్థం చేసుకోండి. సో ఇక్కడ చూస్తే మీరు 2x2 టైల్ కాన్సెప్ట్ అండ్ సీలింగ్ డిజైన్స్ అయితే ఇట్లా కనిపిస్తాయి. మొత్తం హాల్ సీలింగ్ డిజైన్ అండి, అంతా 2x2 కాన్సెప్ట్ ఇచ్చేశారు, టైల్ కాన్సెప్ట్. అండ్ అది టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ దగ్గర కూడా గ్రానైట్ ప్రొవైడ్ చేశారు, స్ట్రైట్గా చూస్తే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి విండోస్ అనేవి యూపీఎస్సీ విండోస్ ప్రొవైడ్ చేశారు. చుట్టూ గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారండి. ప్రతి విండోకి వీళ్ళు గ్రానైట్ అయితే చుట్టూ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి కిచెన్ కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్ చూస్తే మనకి 2 ఆర్చెస్ ఉంటాయి, లోపల మన బెడ్రూమ్స్ కనిపిస్తాయండి. సో ఇది మనకి డీబీ పాయింట్, ఆ చివరి మనం ఇన్వర్టర్ పాయింట్ అయితే పెట్టుకోవచ్చు, డీబీ పాయింట్. ఇదంతా వుడ్ అండి. ఇక్కడ ఈ మూల ఈశాన్యంలో మనకి దేవుడి మూల పూజా గది అయితే కనిపిస్తుంది. వుడ్ వర్క్తో చేయించుకోవాలండి, కంపల్సరీగా వుడ్ వర్క్ చేయించుకోవాలి. 104 గజాల్లో ఎంత బాగా కట్టడం అంటే అంత ఈజీ కాదండి. చాలా బాగా డిజైన్ చేశారు, కొంచెం స్పేసియస్గానే నాకు కనిపిస్తుంది మొత్తం అంతానా. అండ్ ఇక్కడ చూడండి, ఆర్చెస్ ఎంత బాగా డిజైన్ చేశారు. కంప్లీట్ ఆర్చెస్ అయితే చాలా బాగా వచ్చినాయండి. అండ్ ఇక్కడ మనకి బెడ్రూమ్స్ అండ్ కామన్ వాష్రూమ్ అనేది మనకి మధ్యలో ప్రొవైడ్ చేశారు. చూడండి, కామన్ వాష్రూము లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే కనిపిస్తాయండి. అండ్ మధ్యలో వీళ్ళు కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. చూద్దాము టైల్ కాన్సెప్ట్ ఎట్లా ఉందో. సో చూసారు కదా, ఇక్కడ మనకి ఇండియన్ బేసిన్ అనేది ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా కంప్లీట్ టైల్ కాన్సెప్ట్ కూడా చాలా బాగా డిజైన్ చేశారండి. మొత్తం టైల్ కాన్సెప్ట్ కూడా చాలా యూనిక్గా డిజైన్ చేశారు. సో ఇక్కడ చూస్తే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, రైట్ సైడ్. సీలింగ్ డిజైన్ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు. గైస్, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మన ఛానల్లో యూపీవీసీ విండోస్ ప్రైజింగ్ డీటెయిల్స్ వీడియోస్ ఉన్నాయి, అండ్ గ్లాస్ ప్రైజింగ్ వీడియోస్ ఉన్నాయి, గ్రానైట్ ప్రైజింగ్ వీడియోస్ ఉన్నాయి. చూడండి, ఫాలో అయితే మీకు, మీరు కొత్తగా ఇల్లు కట్టుకుంటే తెలుస్తుంది ఈ వీడియోస్ వల్ల మీరు బార్గెనింగ్ అది చేయొచ్చు. ఏకంగా ఈ లామినేటెడ్ డోర్ ప్రైస్ కూడా ఉందండి. చూసారు కదా, లామినేటెడ్ డోర్స్ ఇట్లు ప్రొవైడ్ చేస్తున్నారు కదా చాలా హౌసెస్కి, వాటి ప్రైజెస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి, మీకు ఉపయోగపడతాయి. సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఫాలో అవ్వండి, మీకు తెలుస్తాయి. మీరు కొత్తగా ఇల్లు కట్టుకుంటే చాలా ఉపయోగపడతాయి ఈ వీడియోస్, ఓకేనా. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి, చాలా బాగా డిజైన్ చేశారు. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. చూడండి, ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్, పీవీసీ డోర్ కాన్సెప్ట్ ఎంత బాగుందో. పీవీసీ డోర్ కాస్ట్స్ కూడా మన దాంట్లో ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఇది మనకి అటాచ్డ్ వాష్రూము. చూడండి, చిన్న బేసిన్ ప్రొవైడ్ చేశారు, వాల్ మిక్సర్ ప్రొవైడ్ చేశారు, అండ్ వెస్టర్న్ కమోడ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో. సో ఇది మనకి లామినేటెడ్ డోర్ అండి. లామినేటెడ్ డోర్ ఉంటుంది, డిజిటల్ డోర్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది ప్లస్ డోర్, ఇలా చాలా ఉన్నాయి. వీడియోస్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది. సో ఇది మనకి కిచెన్ ఏరియాలో, ఇది ఒక చిన్న డైనింగ్ స్పాట్ లాగా డిజైన్ చేశారు. అండ్ ఇదంతా కిచెన్ టైల్ కాన్సెప్ట్, గ్రానైట్ కాన్సెప్ట్ అండి. చూడండి, చాలా స్పేసియస్గా ఉంది. ఎల్ షేప్ వచ్చిందంటే స్పేసియస్ అండి. అండ్ చూడండి, కింద కూడా స్పేసియస్గా ఉంది. పైన మనకి చిమ్నీ పాయింట్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, పైన అంతా మనకి స్టోరేజ్ పాయింట్ బాగా ఇచ్చారు. వుడ్ వర్క్తో చేయించుకుంటే ఈ గ్రాసరీస్కి చాలా బాగా డిజైన్ అవుతుందండి. అండ్ ఒకసారి బయట బాల్కనీ, దీనికి అటాచ్డ్ బాల్కనీ అయితే ఉంది. గ్రిల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. చుట్టూ చూస్తే మీకు గ్రిల్ ప్రొవైడ్ చేస్తారు గాయస్. చూసారు కదా, ఇది 104 గజాల హౌసు, 26x36 ఎగ్జాక్ట్గా సైజ్ అండి. 104 గజాలు, 60 ఫీట్ రోడ్డు,
లాస్ట్లో చెప్పాను 60 ఫీట్ రోడ్డు. సో ఇది గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.